శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతీ స్వచ్చిష్టాయాం స్రజనిగళితం యాబలాత్కృత్యభుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయయేవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథస్వామినే నమః. గోదాదేవి, 12వ నాటి ఉదయం మేల్కొని చెలులను తనతో పాటు రమ్మని మేల్కొలుపుతూ వారితో ఈ విధంగా చెప్తోంది. తీరా అందరూ వస్తున్నారు కానీ ఒక్క గోపిక రాల. రోజుకొక గోపికని ప్రత్యేకంగా ఆవిడ నిద్ర మేల్కొల్పవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఏమి కారణం అంటే, జీవులలో ఉన్నటువంటి సాధనాపరంగా వచ్చే విఘ్నాలకి కారణమైన లక్షణాలను కలిగిన వాళ్ళు. వాళ్ళు 10 మంది అటువంటివే. ఈ 10 లక్షణాలే భక్తికి కానీ ఇతర సాధనలకి కానీ అడ్డంకులవుతూ ముందుకు సాగకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి లక్షణాలని పేర్కొని మరీ ముందుకు రావాల్సింది అని చెప్తూ ఉన్నది. ఒక గోపాలుడు కృష్ణుడంటే చాలా ఇష్టం కలిగినవాడు. అతడు వెళ్ళి కృష్ణుడితో ఉండి అతన్ని వదిలి రాలేక, కృష్ణుణ్ణి వదిలి రాలేక అక్కడే ఉండిపోతే తెల్లవారిపోతోంది. ఇంకా రాలేదు. ఇంటికొచ్చి ఏం చెయ్యాలి? అతను పాలు పితకాలు. అంటే కృష్ణ సంస్పర్శ వల్ల లేదా కృష్ణ సాంగత్యం వల్ల స్వధర్మాన్ని కూడా ఆచరించలేనంతటి కృష్ణ భక్తి కలిగినటువంటి వాడు. కృష్ణ భక్తి అంతా ఉందా అంటే ఉంది అంటే దాంతోపాటుగా బాగా ఐశ్వర్య సంపన్నుడు. ఐశ్వర్య సంపన్నుడంటే నిజానికి ఆవులు ఎక్కువ ఉండడం వల్ల అతడు ఐశ్వర్య సంపన్నుడా, కృష్ణుడితో అంత సమీపంగా ఉండడం వల్ల అతడు ఐశ్వర్య సంపన్నుడా అన్నది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అంశమే. అతడి ఐశ్వర్యం అంతా కృష్ణ సాంగత్యంలో ఉండడమే. ఆ విధంగా రాకపోతే ఏం జరిగింది? లేగదూడలున్నటువంటి గేదెలు ఆ లేగదూడలను తలుచుకొని ఆ తలుపుతోనే వాటికి తమ బిడ్డలు తమ దూడలు తమ దగ్గరికి వచ్చాయి అని పొదుగులో మూతిపెట్టినట్టుగా భావన చేసి పాలను వర్షిస్తూ ఉన్నాయి. అంటే పాలు తీసే సమయానికి వాటి దూడల్ని తలుచుకునేటప్పటికీ వాటికి పొదుగు నుండి పాలు ధారలుగా కారాయి. ధారలుగా కారినటువంటి పాల వల్ల చుట్టుపక్కలంతా కూడా బురద బురద అయిపోయింది. మనలాంటి వాళ్ళకి ఇళ్ళు ఏదైనా బురద అయిందంటే కొంచెం మట్టి ఉంటే ఆ మట్టిలో నీళ్లు పడి బురద అవుతుంది. కానీ ఈ ఐశ్వర్య సంపన్నుని ఇంట్లో బురద అవడానికి కారణం పాలు నేల మీద ఒలికి అవి మట్టితో కలవడం వల్ల. అంతటి ఐశ్వర్యం కలిగినటువంటి సంపన్నుని చెల్లెలా అంటున్నారు. అంటే అన్నగారికి అంత సంపద ఉంది, చెల్లెలి మీద ప్రేమ కూడా ఉంది, అందువల్ల గారాభంగా పెంచి ఉంటారు. ఎంతైనా కొంచెం ధనవంతుల ఇంట్లో ఆడపిల్లలకు గారాభాలు కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలా ఉన్నటువంటి దాన ఓ ఐశ్వర్యంతో ఉన్నటువంటి అత్యధికమైన ఐశ్వర్యం కలిగినటువంటి సంపన్నుడి యొక్క చెల్లెలా, నీ ఇంటి ముందు మేము నిలబడ్డామమ్మా, నువ్వు రాలేదు. ఇంకాను మంచు తల మీద పడుతుంటే నీ వాకిట్లో నిలబడ్డాం. అంటే కిందేమో బురద ఉంది, పాలతో పాలు బురదలో కలవడం వల్ల వచ్చిన బురద.
పైనుంచేమో మంచు పడుతోంది, ఇది హేమంత ఋతువు కదా మంచు పడుతుంది. పైగా మేము జారిపోకుండా ఉండడానికి ఏం చేస్తున్నాం, నీ ఇంటి ముందు చూరుకున్న కమ్మీని పట్టుకున్నాం. చూరు అంటే తెలుసు కదండి, ఇల్లు ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇలా వాలినటువంటి ప్రాంతంలో ఉండేటటువంటిది ఇక్కడ చూరు ఇలా వాలుతుంది, కొప్పిలా ఉంటే ఆ చూరుకున్నటువంటి ఒక కమ్మీని పట్టుకుని నిలబడున్నాం. మరి ఏం చేస్తున్నాం, ఊరికే నిలబడున్నామా మేము? ఏమంటే దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతి అయినటువంటి రావణుణ్ణి చంపిన మనోభిరాముడైన శ్రీరాముణ్ణి గానం చేస్తున్నాం. మేము ఊరికే ఏం లేదు, నీ దగ్గరికి నిలబడి నీ మీద గట్టిగా కేకలేస్తూ పిలుస్తూ నీ నిద్రని భంగం చేసేటటువంటి పరిస్థితుల్లో లేము. మేం చేస్తున్నది ఏమిటయ్యా అంటే నిన్ను నిద్ర లేవమని, అది కూడా నిద్ర లేచేటప్పుడు మంచి మాటలు వింటేనే బాగుంటుంది, చెడు మాటలు చికాకు కలిగించే అంశాలు వినడం కన్నా. అందుకని నీవు నీకు మంచి మాటలను వినిపిస్తూ లేపు. మేము నేను నిద్ర లేపుతున్నాం, రాముణ్ణి గానం చేస్తున్నాం. దక్షిణాధీశుడైనటువంటి అంటే దక్షిణ దిక్కున ఉన్న బలవంతుడైనటువంటి రావణుణ్ణి చంపిన రాముణ్ణి గురించి కీర్తిస్తూ, చాలా కోపంతో వెళ్ళి చంపాడండి, మామూలుగా కాదు, ఏదో యుద్ధానికి అతడి తొస్తే ఇతడు వెళ్ళడం కాదు, అతడిని చంపాలి అనేటటువంటి ఒక శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని మరీ వెళ్ళాడు. ఆయన్ని గురించి మేము పాడుతున్నాం, నువ్వు కూడా నీ గొంతు విప్పి మాతో కలవవా, మాతో గానం చెయ్యవా, నీ నోరు అసలు విప్పకుండా అలాగే ముడుచుకుని కూర్చుంటావా, ఇంకా మా దగ్గరికి రా, మమ్మల్ని ఏలుకో, ఎంత ఇంత గాఢ నిద్ర, ఎందుకు ఇలా నిద్రపోతున్నావు, నువ్వు చాలా నిద్రపోతువి, అధికంగా నిద్రపోతావని నీ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది అని మరొక చెలిని నిద్రలేపుతూ ఉన్నారు. ఈ అన్నింటిలోనూ కూడా మనకు కనపడుతున్న సామాన్య లక్షణం ఏమిటంటే, గోదాదేవి కొంతమంది చెల్లులు వ్రతం చేయడానికని బయలుదేరుతూ రాక తమతో కలవకుండా ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం కలిగినటువంటి గోపికని నిద్రలేపడం కనపడుతుంది. ఈ నిద్రలేపే సందర్భంలో ఏమని నిద్రలేపుతున్నారు, కృష్ణావతార కథలు, వామనావతార కథలు, ఇక్కడికి వచ్చేటప్పటికీ రామావతార కథలు కూడా ఉన్నాయి. అంటే నిద్రలేపడానికి కూడా భగవత్ సంబంధమైనటువంటి పాటలని ఆధారంగా చేసుకున్నటువంటి భక్త అగ్రగణ్యులు వీరు. దేనికైనా భగవంతుని నామము, భగవంతుని చరిత్ర తప్ప మరొక్క దానిని ఆధారంగా చేసుకోకుండా ఉండగలిగినటువంటి లక్షణం కలిగిన వారు. అందువల్ల ఏమని లేపుతున్నారు, రాముడి గురించి మేం పాట పాడుతున్నాం, రాముణ్ణి కీర్తిస్తూ ఉన్నాం, అయినా నువ్వు రావట్లేదేమిటి, ఇంత నిద్ర నీకు, ఇంత గాఢ నిద్రపోతున్నావా, మా మాటలన్నా వినపట్టలేదా, నువ్వు లేచి రావాల్సింది అని. అంటే ఇక్కడ ఒక విశేషం ఉంది, అన్నగారేమో తన స్వధర్మమైనటువంటి ఆవు గేదెలకి పాలు తీయడం అనే పని చెయ్యట్లా, దేనివల్ల, కృష్ణ సాన్నిధ్యం వల్ల. చెల్లెలేమో ఏమో ఆవిడికి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఎటువంటి భక్తి ఉందో, నిన్నటిదాకా వీళ్ళతో పాటు వచ్చింది కదా, మరి ఏం భక్తి మనస్సులో స్థిరంగా నిలిచి ఉందో ఏమో, కానీ ఆవిడ మేలుకోవటం లేదు, బయటికి రావటం లేదు, మాట్లాడటం లేదు, కీర్తనలో భాగస్వామ్యం తీసుకోవటం లేదు, తలుపు తెరిచైనా బయటికి రావటం లేదు, కనుక నువ్వు కూడా రా, అందరం కలిసి వ్రత నియమాన్ని అనుసరించి మనం స్నానవ్రతమును పూర్తి చేద్దాము, దానివల్ల లోకాలకి మేలు కలుగుతుంది అని నిద్రలేపుతున్నారు. స్నానం అంటే చెప్పుకున్నాం కదా, ఒంటికి పట్టిన మాలిన్యమే కాక అన్ని రకాలైనటువంటి మాలిన్యాలు. ఇక్కడ ఈ చెలి దగ్గరికి వచ్చేటప్పటికీ ఉన్నటువంటిది బద్ధకించటం, లేవకపోవడం అనేటటువంటి దోషం ఉంది, దాన్ని కూడా పోగొట్టేటటువంటి స్నానం చెయ్యాలి. ఒక్కొక్క దుర్గుణాన్ని, ఒక్కొక్క లక్షణాన్ని పరిమార్చేటటువంటి స్నానం చెయ్యాలి. స్నానం చేద్దాంరా, రమ్మని పిలుస్తోంది, దానివల్ల లోకానికి మేలు కలుగుతుంది అని.
స్వచ్చిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.